ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. వారాహీదేవి అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకటి. ఈమెను సప్తమాతృకల్లో ఒకరిగా, దశమహావిద్యల్లో ఒకరిగా కొలుస్తారు. వారాహీదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రివేళల్లో తాంత్రిక పద్ధతులతో పూజిస్తూ ఉంటారు. మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్యంలో శుంభ నిశుంభ వధకథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుని నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాని, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గం ధరించి ఉంటుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. దేవీ భాగవతం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. వశ్యవారాహీదేవిని ప్రార్థిస్తే సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు కలిగి వశీకరణ శక్తి లభిస్తుంది. లోకంలో అందరూ మీ మాటలకు వసులవుతారు. దీనివల్ల మీరు తలపెట్టిన అన్ని పనులు పూర్తవుతాయి. మీకింక తిరుగుండదు. ఈ స్తోత్రాన్ని మూడు పూటలు చదువుకోవాలి. అలా వీలు కానివారు సాయంత్రం 3 సార్లు చదువుకోవాలి. ఓం ధ్యానం. తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢ ప్రతాపాన్వితే, తారే దిక్షు విపక్ష యక్షదలిని వాచాచలావారుని, లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్య సందాయిని, రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతం. ఓం వశ్యవారాహీదేవ్యై నమః. అధస్తోత్రం. అశ్వారూఢే రక్తవర్ణే స్మితసౌమ్యముఖాంబుజే, రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణ నాయికే, వశీకరణ కార్యార్థం పురా దేవేన నిర్మితం, తస్మాద్ వశ్యవారాహీ సర్వాన్మే వశమానయః. యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసుః, మహ్యం దదాతి వారాహీ యథా త్వం వశమానయః. అంతర్బహిశ్చ మనసి వ్యాపారేషు సభాషు చ యథా మామేవం స్మరతి తథా వశ్యం వశం కురు. చామరందోలికా ఛత్రం రాజచిహ్నాని యచ్చతి, అభీష్టం సంప్రదో రాజ్యం యథా దేవీ వశం కురు. మన్మథ స్మరణద్రామా రతిర్యాతు మయా సహ, స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయకామదేహే. మృగపక్షాదయా సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః, అనుగచ్చతి మామేవ త్వత్ప్రసాదార్థయా కురుః. వశీకరణ కార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి సమ్మోహనార్థం వర్ధిత్వా తత్కార్యం తత్ర కర్షయః. వశమస్తీతి చైవాత్ర వశ్య కార్యేషు దృశ్యతే, తథా మాం కురు వారాహి వశ్య కార్య ప్రదర్శయః. వశీకరణ బాణాస్త్రం భక్త్యా పద్ది నివారణం తస్మాద్వశ్య వారాహి జగత్సర్వం వశం కురుః. వశ్య స్తోత్రమిదం దేవ్యా త్రిసంధ్యం యత్పఠేన్నరః, అభీష్టం ప్రాప్నుయాద్ భక్త్యో రమాం రాజ్యం యథాపివః. ఇతి అధర్వశిఖాయాం వశ్య వారాహి స్తోత్రం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు.